పరీక్షా పత్రాల లీక్పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి చాలా సాధారణమంటూ తేలిగ్గా తీసిపారేశారు ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో బీచింగ్ సమయంలో పేపర్ లీక్లు సర్వసాధారణమయ్యాయి అనే కాన్సెప్ట్లోనే అలా మాట్లాడానని మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు, ఎవరైతే సీట్ ఇచ్చారో దోషులు అనేది ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి తిరుపతి అని కేటీఆర్ దగ్గర ఈగా పనిచేస్తున్నారు. వాళ్ళ గ్రామంలోనే 100 మందికి 100 మార్కుల పైన పైకి వచ్చని చెప్పంటే ఇప్పుడు సీటు వాళ్ళు దర్యాప్తు సంస్థ నోటీస్ ఇచ్చారు. మీరు ఏదైతే 100 మార్కుల పైన వచ్చినాయని చెప్పినో దయచేసి 23వ తేదీ 24వ తేదీ వరకు అవన్నీ తీసుకొని మా సమక్షంలో చూపెట్టమని చెప్తున్నారు. తప్పేముంది అట్లా 100 మంది అను ఆధారం అనేది మాట్లాడితే ఎట్లుంటది? ఆధారంతో మాట్లాడు, ఆధారం చూపెట్టుకుంటారు సీట్ వాళ్ళు చూపెట్టాలి. చూపెడితే 100 మార్కులు ఎవరెవరికి వచ్చినాయి అప్పుడు తిరుపతికి రేవంత్ రెడ్డి చెప్పినట్టు 100 మందికి 100 మార్కులు వచ్చిందంటే నిజంగా కూడా అరే తప్పు జరిగిందని మనం కూడా ఒప్పుకోవచ్చు. మరి చూపెట్టమని అడుగుతున్నారు. ఇంకా ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ పేపర్ లీక్ వచ్చారు. సర్వసాధారణంగా అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ లో కానీ టెన్త్ లో కానీ ఎన్నో